సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కళ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పైడి వెంకటరమణమూర్తి అన్నారు. ఆసుపత్రి 20వ వార్షికోత్సవాల సందర్భంగా ద్వారకా నగర ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, వందలాది మంది పేద ప్రజలకు షుగర్ బీపీ వంటి వ్యాధులు చూడటంతో పాటు అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. రోగుల నుంచి మంచి ఆదర అభిమానాలు లభిస్తున్నాయని, అనేక మంది పేదలకు ఉచితంగా వైద్యం మందులు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే చేతనైనంత మేరకు పేదలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచుతామని ఆయన చెప్పుకొచ్చారు. గడిచిన గత 20 ఏళ్లుగా కళా హాస్పిటల్ ఆవరణలో ప్రతి నెల మొదటి ఆదివారం మేము నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, అంటే బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకి మేము నెలంతా సరిపోయే మందులు ఉచితంగా ఇస్తూ సుమారు 700 నుంచి 1000 మంది పేషెంట్ల వరకు ఈ 19-20 ఏళ్ళుగా మేము చేస్తున్న సర్వీసెస్కి ఇప్పుడు 27 దాటింది కనుక మరి పాత్రికేయ మిత్రులందరితో కలిసి దాని గురించి ముచ్చటించాలనిపించి మరి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంప్కి 20 ఏళ్ళుగా సహకరిస్తున్న పేషెంట్లందరూ సంపూర్ణ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటున్నారు. మరి నాతో సహకరిస్తున్న ఈ పేషెంట్స్ అందరికీ, వారి కుటుంబ సభ్యులకి, మరియు నిరంతరంగా శ్రమిస్తున్న మా హాస్పిటల్ సిబ్బందికి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇదే సందర్భంగా సీజనల్ వ్యాధులు ఈ 4 నెలలంటే విశాఖపట్నానికి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్న మన జిల్లాకి, మన నగరానికి, కాలుష్యపు కోరల్లో బాధపడుతున్న మన నగరానికి ఈ 3 నెలలు 4 నెలలు అక్టోబర్ వరకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనుక ప్రజలందరూ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇటువంటి అనారోగ్యాలు బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, ఎప్పుడన్నా ఏదైనా ఇన్కన్వీనియన్స్ లాంటిది వస్తే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించడం, సరైన సూచనలు తీసుకోవడం మంచిదని సలహా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.